బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం కీసరలో ఇల్లు కొన్నారు సురేష్ కుమార్. కీసరలో మొబైల్ షాప్, ఆ తర్వాత తిమ్మాయిపల్లెలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించారు సురేష్ కుమార్. అయితే వ్యాపారాల్లో నష్టం రావడంతో 8 లక్షల రూపాయలు అప్పులు చేశారు సురేష్ కుమార్. అప్పుల బాధతో క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించలేకపోయారు సురేష్. అయితే సురేష్ ఇంటికి వచ్చి అప్పు చెల్లించాలని చెప్పి బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. చుట్టుపక్కల వాళ్ల ముందు అవమానానికి గురయ్యానంటూ మనస్తాపానికి గురయ్యినట్టు తెలుస్తోంది సురేష్ కుమార్. అత్తగారింట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రాణత్యాగానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పురుగుల మందు తాగి సురేష్ భార్య కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు క్రెడిట్ కార్డు సంస్థ వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది, దానిలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించబోతున్నారు. శిల్ప, అసలు ఏం జరిగింది? ఆన్లైన్లోను మోసాలకు మరో జంట బలి అయింది. మేడ్చల్ జిల్లా కీసరలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే క్రెడిట్ కార్డు నుంచి అప్పుగా తీసుకున్నారో అది చెల్లించలేదని ఎవరైతే అక్కడ సిబ్బంది ఉంటారో వాళ్ళు ఇంటికొచ్చి దౌర్జన్యంగా వ్యవహరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ దంపతులు వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది? ఇక్కడ యాక్చువల్గా చాలా కాలం క్రితము ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. కొన్ని 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అనుకోకుండా కొన్ని క్రెడిట్ కార్డు లోన్స్ చేయడం వల్ల ఆయన రెగ్యులర్ కడుతున్నాడు. కానీ ఇంటికి వచ్చి వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళని మనస్తాపం గురి చేసి ఒక 2 మంత్సే పెండింగ్ ఉంది. విపరీతంగా టార్చర్ పెట్టడము, ఫ్యామిలీని వాళ్ళకి ఇష్టమైన కాల్ చేయడము, వాళ్ళని వివిధంగా బూతులు తిట్టడము, నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ మనస్తాపానికి గురై ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అది ఇక్కడ ఆర్ఎల్ నగర్లో చేసుకున్నారు వాళ్ళు. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు జరగకుండా ఎంతోమంది బలమైన మరవబడుతున్నారు. అలాంటివి మీరు తొందరగా మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో మీరు తక్షణం చర్య తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి టార్చర్ చేస్తున్నారు అంటే వాళ్ళలోని యాప్స్ వాళ్ళు? యాక్చువల్లీ 1 వీక్ 10 డేస్ అవుతుందండి. లాస్ట్ వీక్ మా ఇల్లు ఇక్కడ ఎక్స్ఎంప్లాయీస్ని ఇక్కడ ఆల్రెడీ 4 డేస్ బ్యాక్ వచ్చిపోయారు. మళ్ళీ నిన్న కూడా వచ్చారు, చనిపోయిన వాళ్ళు తెలియకుండా వచ్చారు. నిన్న వచ్చారు, నిన్న వస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పట్టించాము. వాళ్ళ అరేంజ్మెంట్స్ ఇవి ఓవర్కి ఇచ్చి మరి వాళ్ళని ఎందుకు కాకపోతే కోర్టు ద్వారా పోవాలో చేయాలి. కానీ ఈ విధంగా వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు కొత్త కొత్తలు వస్తున్నారు ఎగ్జిక్యూటివ్స్. ఒకసారి వస్తే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరు వచ్చే తెలియదు. లోన్ మామూలుగా 1 ఇయర్ 2 ఇయర్స్ కావచ్చు. కాబట్టి 2-3 మంత్స్ డ్యూస్ ఉన్నట్టుంది. కామన్ వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బెదిరించిపోతున్నారు. దానికి మన స్థాపన చెంది బలవనం చెందాల్సి వచ్చిన కారణమైంది. ఇలాంటిది ఎప్పుడు కాకుండా ఉండాలని ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నేను అడిగేది ఒకటే మేడం, ఇప్పుడు చనిపోయింది మా అక్క బావ, ఇద్దరు చదువుకునే పిల్లలు రోడ్డు మీద అయిపోయినారు. ఓకే, ఒక మనిషిని ఇంకో మనిషి చంపి బతికే రోజులల్లో ఇద్దరు మనుషులు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటుంది? వాళ్ళని ఎంత హింసించి ఉంటారు? ఎన్ని ఫోన్లు చేసి ఉంటారు? ఏ విధంగా మాట్లాడి ఉంటారు? మీరు ఆలోచించాలి, ప్రతి మనిషి ఆలోచించాలి. వాళ్ళు ఎంత బాధపడితే ఇద్దరు చదువుకునే పిల్లల్ని వదిలేసి పరువు కోసం చచ్చిపోయినారు వాళ్ళు. ఎగ్జిక్యూటివ్లు వచ్చి ఇంటికాడ నిలబడి, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే బయటికి రా అని పిలిచి మాట్లాడి, వాళ్ళతో మాట్లాడే విధానం ఏం మాట్లాడినారు ఏమో. మా బావగారు ఇంతకుముందు కూడా చెప్పినారు మాకు 2-3 సార్లు, ఈ లోన్ల టార్చర్ ఎక్కువైపోయిందిరా, విపరీతమైన టార్చర్ చేస్తున్నారు, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు ఏమైనా మాట్లాడదామంటే రికార్డింగ్ కోసమో ఏ లీగల్గా కానో లేకపోతే పోలీసులనో మాకు ఏమీ తెలియదు మేడం. మేము పొద్దున లేస్తే పని చేసుకుంటేనే గడుస్తుంది మాకు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు పిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తాం మేడం? ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళకి? ఇప్పుడు నేను అంటున్నా ఒకటే మేడం, ఇప్పుడు మా కుటుంబం అంతా ఉంది. మాకు 7 మంది అక్క చెల్లెల ఇద్దరు చచ్చిపోయినారు. ఇప్పుడు ఒక అక్క చచ్చిపోయింది, ఒక చెల్లె చచ్చిపోయింది. మేము 6 మంది అక్క చెల్లెలు, మేము 3 అన్నతమ్ములం అందరం ఉన్నాము. మేము మా అవయవాలు అమ్ముకొని అయినా మీ బ్యాంకులకు ఏమేమి అప్పులు మేము లోన్లు కడతాం.
మేము మీకు లోన్లు కడతాం, మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర ఉన్నాయి శరీరంలో ఉన్నాయి అవయవాలు ఉన్నాయి, అవి అమ్ముకొని కడతాం మేము పైసలు, మేము మీకు లోన్ సెటిల్ చేస్తాం, మా అక్క భవన్ మాకు తెచ్చేయండి. ఎవరికి చెప్పలేదా వాళ్ళ అమ్మ నాన్నలకు, వీళ్ళకి ఎవరికైనా చెప్పి వీళ్ళు వేధిస్తున్నారని చెప్పలేదా? మేడం ఎంత చెప్పినా వీళ్ళు ఏదో నోటీస్ పంపించారు. ఇప్పుడు లీగల్గా పోవాలంటే కూడా పైసా ఖర్చే మేడం. ఈరోజు లీగల్గా కూడా పోవాలంటే పైసలు ఖర్చే అవుతుంది. ఈడ పోయి ఎవరిని సాయం అడగాలన్నా పైసలే ఖర్చు అవుతుంది. మా దగ్గర అది లేకనే కదా మేడం, మా దగ్గర అది లేదు, ఇంకోళ్ళు చెప్పుకోవాలి మేము. ఇప్పుడు మమ్మల్ని మేము చంపుకోవడం తప్ప మేము ఎవరిని తప్పంటలేము, ఒప్పంటలేము. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మా 6 మంది అక్క చెల్లెళ్ళము, మేము అన్ని మా అవయవాలు అమ్ముకొని మేము కిడ్నీలు అమ్ముకుంటాము, ఏం అమ్ముకుంటాము అమ్ముకొని మీ బ్యాంకులకు లోన్ కడుతున్నాము. మా అక్కని భావం తెచ్చిస్తారా మేడం? ఇప్పుడు వాళ్ళు ఎవరు తెచ్చిస్తారు మేడం? ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఎవరు నిర్ధారిస్తారు మేడం? ఇంత జరిగింది, ఆ పిల్లలను చూడండి సార్ ఒక్కసారి, ఆ పిల్లలను చూడండి ఒక్కసారి. చదువుకునే పిల్లలు ఇప్పుడు చదువు పని పంపించుకోవాలా మేడం? మేము ఒక పిల్లవాడు 10th రాయాలా, 10th క్లాస్ పిల్లవాడు, ఒక పిల్లవాడు ఇంటర్ చదువుతున్నాడు, ఆ పిల్లలను ఇప్పుడు కూలికి పంపించుకొని బతకాలా మేడం? ఇప్పుడు అలా పరిస్థితి అంతే కదా మేడం. ఇప్పుడు మేము చేసుకుంటేనే గడుస్తుంది. మా బావగారు మేడం, ఆయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించింది మేడం. ఫస్ట్ సెల్ ఫోన్ షాప్ పెట్టుకున్నాడు ఒకటి, మొబైల్ యాక్సెసరీస్ది. ఏంటి అది లాస్ వచ్చింది కోవిడ్ వల్ల, పోయింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటూ నడవలేదు 2 నెలల నుంచి. ఆయన ఆయన కట్టుకుంటూనే వచ్చాడు మేడం, ఆయనతో వీలైనంత కట్టుకుంటూనే వచ్చిండు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు మేము మీకు లోన్లు బాకీ ఉన్నాం కదా బ్యాంకులకు, అన్ని బ్యాంకులకు చెప్తున్నాం ఏ బ్యాంక్ లోన్ అప్పు ఉందో. మేము మా దగ్గర కూర మాంసం తప్ప ఏం లేదు అమ్ముకొని, అవి అమ్మి కట్టుకుంటాం, మేము మీకు కడతాం. మరి మీరు అందరు కలిసి అన్ని బ్యాంకు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మా అక్కని భావం తెచ్చిస్తారా మాకు? మేము రెడీ ఉన్నాం మేడం, మేము అన్ని అమ్ముకుంటాం, మేము కూర మాంసం అమ్ముకొని బ్యాంకుకు లోన్ క్లియర్ చేసుకుంటాం. మరి మా అక్కని భావం తెచ్చిస్తారా మేడం? ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారు మేడం? ఎవరు చూస్తారా నా పిల్లల భవిష్యత్తు? ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు సీఎం సార్ ఉన్నారా లేకపోతే రిలేటివ్ ఎవరు ఉన్నారో తెలియదు. నిన్న శివాలాడ ఉండి మేము పోలీస్ స్టేషన్లో ఉంటే ఐఏఎఫ్ఎల్ బ్యాంక్ నుంచి ఒక మనిషి వచ్చేటలు అవాడాడు మేడం, పైసలు కట్టాలి మాకని. అయినంతలో అయిన కంప్లైంట్ చేసుకొని నిర్బంధించారని చెప్పి పోలీస్ స్టేషన్లో కీసర్లో కూడా సబ్మిట్ చేసినాం ఆయనని. కీసర పోలీసు వాళ్ళు వచ్చారు, ఆయన తీసుకొని వెళ్ళారు, అయింత అయింది. తర్వాత ఏమైంది అనేది పోని కూడా మాకు కనుక్కొని కూడా ఏం లేదు సోర్స్ ఇక్కడ. మేము ఇది చూసుకుంటామా, ఆడ కేసులకు తిరుగుతాం అది మేము. మాకు ఏ కేసుకి పోతే ఏమవుతుంది, ఎవరు ఏ విధంగా మాట్లాడతారు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలియదు. మేము ఎక్కువ చదువుకోలేదు, చేసుకుంటేనే గడుస్తుంది. ఇప్పుడు నిన్న పోయినారు ఆయన, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా నిన్న పట్టించిన ఆయన తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఏ బ్యాంక్ అయినా వచ్చారు ఏం చేసారా మాకు తెలియదు. మొత్తానికి పిల్లలు రోడ్డు మీద ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు మీడియా పరంగా మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోబోతారు? ఇప్పుడు చూడండి మేడం, జరగాల్సింది జరిగింది మేడం. మేము అమ్మి మేము మా మాంసాలు అమ్ముకొని పైసలు కట్టినా మా అక్కన్ భావం తెచ్చిస్తారా వాళ్ళు? తెచ్చేయలేరు. తెచ్చిస్తారంటే అన్న అమ్ముకొని కడతాం, తెచ్చేయలేరు. పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఎవరు భరోసా ఇస్తారు మేడం? ఏ బ్యాంక్ అయినా ఉండొచ్చు, పిల్లల భవిష్యత్తు భరోసా ఎవరు ఇస్తారు మేడం? ఇప్పుడు పిల్లలు తినాలా, ఉండాలా, చదవాలా, లేకపోతే వాళ్ళని కూలి పనికి పంపించుకొని బతకాలా? ఇప్పుడు ఒక మనిషిని ఇంకో మనిషి చంపే సమాజంలో మనం బతుకుతున్నాం. అసలు ఇద్దరు మనుషులు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళు ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తే చచ్చిపోతారు మేడం? ఒక మనిషి సెల్ఫ్గా చచ్చిపోవాలంటే ఆయన చచ్చిపోయిండు, మా అక్కని చంపిండు, ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. పిల్లల కోసం ఆలోచించకూడదు చచ్చిపోయారంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తే చచ్చిపోతారు మేడం? ఎవరేం మాట్లాడారు, ఆ ఫోన్ ఏమో, ఆ మెసేజ్ లేదో, ఎవరు వచ్చారో ఇంటికాడికి. వచ్చిన ప్రతిసారి ఎవరెవరో వస్తారు, ఎవరెవరో వస్తారంటే ఒకసారి ఒకటే మనిషి వస్తుందంటే మాట్లాడవచ్చు కాదు. ఈ సమయంలో మేము వచ్చి అనడం కరెక్ట్ కాదు, కానీ లోన్ యాప్స్కి చాలా మంది బాధితులుగా మారారు. ఇప్పుడు వీళ్ళు అసలు ఇది ఇలానే ఆగాలంటే మీరు ఏం చెప్తారు, ఏమంటున్నారు? ఎవరికి ఏం చెప్పాలి మేడం? మేము ఇప్పుడు లోన్ వాళ్ళు ఇట్లా ఒత్తిడి చేసిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు. పిల్లలు లోన్లు బంద్ చేయడం కాదు, ఇప్పుడు మా పిల్లలు అనాథలు అయిపోయారు. మా పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా గవర్నమెంట్ చేస్తారా, ఎవరు చేస్తారా, బ్యాంకులు చేస్తారా, గవర్నమెంట్ చేస్తారా, మా పిల్లలకు న్యాయం చేయాలి. ఎందుకంటే పిల్లలు అనాథలు. ఇప్పుడు పిల్లలకు ఎవరు చూసే బాధ్యులు ఎవరు లేరు. వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు? అమ్మమ్మ నాయనమ్మకు ఎవరు లేరు, ఉన్న ఒక కొడుకు పోయిండు, ఈ బిడ్డ పోయింది. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా, ఏం చేయాలి? వాళ్ళకి న్యాయం చేయాలి. లోన్లు ఇచ్చేది ఇయ్యంది వాళ్ళ ఇష్టం అది, కానీ మాకు లోన్ ఇచ్చి మా అన్యాయం చేస్తారు. లోన్లు ఇచ్చుకుంటే ఒత్తిడి చేసి పిల్లలకు ప్రమాణం చేస్తారు, ప్రాణాలు తీసుకునే వరకు వస్తున్నారు. కట్టుకునే సోమత లేక ఇక ప్రాణాలు తీసుకుంటున్నారు. అది ఇవ్వకుండా చేయండి, కాకపోతే మా పిల్లలకు మాత్రం ఏమైనా న్యాయం చేయండి. న్యాయం కావాలి. బ్యాంక్ తరఫు నుంచి చేస్తారా, గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తారా, ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి. పిల్లలకు మాత్రం న్యాయం చేయండి అంతే, ఇంకా మేము కోరుకుంది ఏమి లేదు.
పిల్లలు ఏమి మాకు తెలియదు మేడం, వాళ్ళు తీసుకున్న వరకే తెలుసు మాకు, ఎవరికి చెప్పలేరు వాళ్ళు. ఈ ప్రాణం తీసుకునే వరకు తెలియదు మాకు, వాళ్ళు ఎంత తీసుకురు తెలియదు, ఏం తీసుకురు తెలియదు, ఏమి తెలియదు మాకు. ఒక బాబు సెకండ్ ఇయర్, ఒక బాబు 10th, రాయాలి ఇంకా రాయలేదు, ఇంకా చిన్నపిల్లగాడే. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఇంకా మేమే ఇక డిస్కషన్ చేయాలి, ఎవరు చూస్తారు, ఎక్కడ ఉంటారు అనేది ఇక మేము ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరు చూడాలి మేడం, ఎవరి పరిస్థితులు మొత్తం మీద లోన్ యాప్స్ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇద్దరు దంపతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీంతో వాళ్ళ ఇద్దరు కుమారులు మిగతా జీవులుగా వాళ్ళు అనాథలుగా మారారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఉంటారు దూరంగా, ఇప్పుడు రిలేటివ్స్ కూడా ఎవరు లేరు. అయినప్పటికీ ప్రతి నెల కడుతున్నప్పటికీ వాళ్ళ వేధింపులు టార్చర్ ఎక్కువై ఇది భరించలేక ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అండ్ వాళ్ళ కుటుంబ ఎవరైతే ఇద్దరు కుమారులు ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఒంటరిగా మిగిలారు. వాళ్ళకి ఎవరు న్యాయం చేశారంటూ ఇక్కడ ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైతే లోన్ యాప్స్ ఇలా టార్చర్ చేస్తారో వాళ్ళపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి శివతో కలిసి శిల్ప ఆర్టీవీ కూసర నుంచి.